మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మెగాస్టార్ చిన్నలుడు, కళ్యాణ్ దేవ్ హీరోగా, రాకేష్ శశి దర్శకత్వంలో, సాయి కొర్రపాటి నిర్మాతగా రూపొందించిన చిత్రం విజేత మంచి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే కథ ప్రకారం జీవితంలో ఏది సీరియస్గా తీసుకొని హీరో చిన్నప్పటి నుండి జీవితాన్ని అల్లరి చిల్లరగా గడుపుతుంటాడు. అతని తండ్రికి ఫోటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం, కానీ కుటుంబం కోసం ఆయన తనకు ఇష్టమైన ఆ వృత్తిని వదిలేయవలసి వస్తుంది. పెరిగి పెద్దవాడైన కొడుకుని తాను మిస్ అయినా అదే వృత్తిలో చూడాలని అనుకుంటాడు అతని తండ్రి. కొన్ని అనుకోని సంఘటనల తర్వాత హీరో తండ్రి ఇష్టాన్ని గురించి ఆయన కోరికని ఏ విధంగా నెరవేర్చి జీవితంలో విజేతగా నిలిచాడు అనేది మిగతా కథ. తండ్రిగా మురళీ శర్మ చాలా అద్భుతంగా నటించాడని చెప్పాలి. ఇక కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా అయినా పర్వాలేదు అనిపించాడు. హంగు ఆర్భాటం లేకుండా సినిమా కథకు తగ్గట్టు హీరోను చూపించారు. అయితే కథ కొంచెం రొటీన్గానే అనిపిస్తుంది. ఇలాంటి కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అక్కడక్కడ దర్శకుడు రాకేష్ సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇక సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ని బాగానే ఆకట్టుకుంటూ అలరిస్తుంది. విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్ విజేతగా నిలిచాడని ప్రేక్షకులు అంటున్నారు. రొటీన్ స్టోరీ అయినా 60% పాజిటివ్ టాక్నే సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ చూసినట్లయితే తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.92 కోట్ల గ్రాస్తో వసూలను కొల్లగొట్టింది. దీనికి పోటీగా RS 100 సినిమా ఉండటం, రెండు సినిమాలకు రేపటి నుండి వీకెండ్ కావడంతో ఏ సినిమా సత్తా ఏంటో రేపటి కలెక్షన్స్ వీడియోలో తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.